क्लांबरद्रम विष्णु शेषवर्णम चतुर्भुजम प्रसन्नवदनम जाय सर्व विघ्नोपशान्तये गुरुभ्यो नमः। ఈ వీడియోలో 7వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ 25వ తారీఖు కానీ మీరు ఈ తేదీలలో జన్మించినప్పుడు మీరు మొబైల్ వాడినప్పుడు మీ మొబైల్లో ఈ తేదీలలో పుట్టిన వారు ఏ దేవతామూర్తి ఫోటో కనుక మనం చూసుకున్నట్టయితే మనకు అదృష్టం కలిసిస్తుందనే అంశంపై ఈరోజు మాట్లాడుకుందాం. అయితే మనం తెల్లవారు అంటే మార్నింగ్ లేవగానే ఎన్నో సమస్యలతోనే మనం బయటికి కాలు అడుగు పెడతాము. మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం చేతిలో పట్టుకునేది ఏంటంటే మొబైలే. ఆ మొబైల్లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు ఎందరు పెట్టారు, ఫ్రెండ్స్ ఏమని మెసేజ్ పెట్టారు, ఎవరెవరు కాల్ చేశారు, ఎవరెవరు ఎలా అంటే ఫోన్లో దాదాపు అన్ని విధాలుగా మనకు కొన్ని విషయాలు చెప్తూనే ఉంటారు. అలాగా మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనము మీ డేట్ ఆఫ్ బర్త్లోకి సంబంధించిన దేవుడి ఫోటో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు కాదు మొత్తం ఆ ఫోటో మీరు ఎప్పుడు చూసినా కూడా విజయం ఎక్కువగా వరిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా జరిగిపోతాయి, కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోతాయి. కాబట్టి ఈ యొక్క 7, 16, 25 ఈ తేదీలలో పుట్టినవారు మీరు మీ సెల్ ఫోన్లో మీరు వాల్పేపర్ కింద విఘ్నేశ్వరుని అంటే విఘ్నేశ్వరుడు వినాయకుని ఫోటో అంటే వినాయకుని ఫోటో ఒకటి తప్పకుండా మీరు మీ వాల్పేపర్లో ఈ ఫోటో ఉండడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా పని అనేది కూడా సవ్యంగా జరుగుతుంది. అయితే ఈ విఘ్నేశ్వరుడు ఎలా ఉండాలంటే మామూలు విఘ్నేశ్వరుడు అయి ఉండకూడదు, శివపార్వతుల మధ్యలో కూర్చున్నటువంటి విఘ్నేశ్వరుడు, శివపార్వతుల మధ్యలో కూర్చున్నట్టు. లేదంటే ఇక్కడ మనం గమనించవచ్చు విఘ్నేశ్వరుడు తప్పకుండా శివపార్వతుల ఫోటోల మధ్యలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ విఘ్నేశ్వరుని యొక్క అంటే ఈ తేదీలో పుట్టినటువంటి అదృష్టం అనేది కూడా ఎక్కువగా వరిస్తుంది. మామూలుగా వచ్చేసి మీరు 7వ నంబర్లో పుట్టారనుకో, ఉదాహరణకి ఇక్కడ కొన్ని కొన్ని సీనరీలు అంటే కొన్ని ఫ్లవర్స్ కానీ ఒక గార్డెన్ టైప్ ఉన్నటువంటి సీనరీస్, తర్వాత ఇక్కడ కొన్ని ఆకాశంలో పాలపుంతలు చుక్కలు ఇవి అసలే మనకు ఈ యొక్క 7వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఈ 16వ తారీఖు 25వ తారీఖులో పుట్టిన వాళ్ళకి అసలు సీనరీస్ అనేది పనిచేయవు వాళ్ళకు. అంటే గులాబీ పూలు, రోజ్ పూలు ఇవన్నీ కూడా అవి పనిచేయవు. జస్ట్ ఒక శివపార్వతుల మధ్యలో కూర్చున్నటువంటి విఘ్నేశ్వరుని వాల్పేపర్ పెట్టుకోవడం ద్వారా అన్ని విధానం మీకు కలిసి వస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.